हाई सूपर मॉम्स वेलकम टू अवर चैनल वीडियो जम्मू चेट्टू की अवड़े निंपुतां कदा अदी एलागे अलागे देवी अम्मावारी की एला निंपाली अलागे सुवासिनीरो मरियु चिन्न पिल्लल की बाला मुत्तैदु अंटारु कदा वाळ्ळकी एला निंपालनेदी कूडा शेर चेस्तानु। इप्पुडु मुंदुगा ओक ब्लौज पीस तीसुकोवाली दन्नी वंटी पोर्वतो పర్సాలి దీంతో పాటు మీరు దట్టి అన దొరుకుతుంది మార్కెట్లో చీరలు అమ్ముతారు కదా ఆ షాప్లో అది కూడా ఇవ్వచ్చు లేకపోతే కాటన్ శారీ కూడా ఇవ్వచ్చు దాంతో పాటు మరి ఇలాగే ఒక బ్లౌజ్లో వడినింపి కూడా ఇవ్వచ్చు అవేమీ లేదన్నా మీరు ఒక జాకెట్ ముక్క తీసుకొని ఇలా చేసి కూడా వడినించవచ్చు ముందుగా అందులో పసుపు కుంకుమ రెండు సార్లు కాని ఐదు సార్లు కాని వేయాలి తర్వాత మీరు కూడా పసుపు కుంకుమని పెట్టుకోవాలి ఇదని కాదు మీరు ఏదే పూజ చేసినా ఎక్కడే దేవికి టెంపుల్ కిల్లా పసుపు కుంకుమ పెట్టుకోవాలి దాని తర్వాత రెండు ఆకులు రెండు ఒక్కపేళ్ళు కింద పెట్టాలి తర్వాత దక్షిణ కూడా పెట్టాలి మీకు ఎంత అయితే అంత దక్షిణ పెట్టొచ్చు తర్వాత ఒక కొబ్బరి గిన్నె రెండు ఉత్తుత్తులు రెండు పసుపు కుమ్మలు రెండు కండ చక్కెర పీస్ పెట్టాలి తర్వాత తట్టలో బియ్యం తీసుకొని ఉంటారు కదా ఒక పిడికెడు చేతుల్లో పెట్టుకొని మీకు ఇష్టార్థాలు ఏమేం ఉన్నాయో మీ కోరికలు ఏమేం ఉన్నాయో మీ సమస్యలు అన్నీ దూరం కావాలని ఆ దేవునికి అంటే ఆ దేవికి సంకల్పం చేసుకొని ఐదు సార్లు పిడికెడు పిడికెడు పెట్టాలి తర్వాత తట్టలో ఉన్న అన్ని బియ్యము అందులో వేయాలి నేను చెట్టుకు కడతాను కాబట్టి కొంచెమే బియ్యం తీసుకున్నాను మీరు దేవికి అమ్మవారికి పెడుతుంటే మరికొన్ని బియ్యం కూడా ఎక్కువ బియ్యం తీసుకోవచ్చు ఇలా అన్ని వేసాక కొన్ని తీసుకొని తట్టలో వేసుకొని తట్ట సైడ్ లో పెట్టాలి తర్వాత ఐదు గాజులు ఇస్తాం కదా డజన్ కాని ఐదు కాని ఐదు గాజుల్ని ఇలా ఒక దారం సెపరేట్ గా తీసుకొని అన్ని కలిపి ఒకటి గంట వేయాలి కొంతమంది అది కూడా ఒడివియంలో పెడతారు అలా పెట్టకూడదు ఇది సైడ్ కొని కట్టాలి ఇంకా కొంతమంది ఒడివియం సామాన్లు కూడా అందులో పెట్టి కడతారు అది ఎవరెవరి ఇష్టము మేమైతే ఇలాగే చేసేది ఇప్పుడు అన్ని కలిపి కడతాం కదా దాంట్లోనే ఒక సైడ్ బట్ట తీసుకొని గట్టిగా ముడి వేస్తాను మీకు అలా ముడి వేయడానికి రాకపోతే గట్టిగా ఉంటుంది కదా దారం తీసుకొని కూడా గట్టిగా కట్టాలి ఎందుకంటే ఆ ఒడిబియము జారకూడదు నేను బన్నీ పూజ ఎలా చేసుకోవాలి ఒడిబియం ఎలా నింపాలి అనేది కూడా ఒక వీడియో చేశాను ముత్తైదులకి ఒడియలు నించాలి అనేది కూడా ఒక వీడియో చేశాను అదే వీడియోలైనా బాల ముత్తైదులని చిన్న పిల్లలని చెప్పాను కదా వాళ్ళకి ఎలా చేసుకోవాలి అనేది కూడా ఆ వీడియో చెప్పాను మీరు ఆ వీడియోలన్నీ చూస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకొని చెట్టుకి వెళ్ళాలి నేను ఇది ముందుగానే చేస్తున్నాను ఎందుకంటే మీకల్లా చూపియాలని ఇప్పుడు ఆల్రెడీ 8 రోజులు అయిపోయాయి ఇంకా మహానవమి విజయదశమి రెండు రోజులు ఉన్నాయి ఆ రెండు రోజుల్లో మీకు ఏ ఒక్క రోజు కుదిరినా ఇలా జమ్ము చెట్టుకి పూజ చేసి ఇడ వడినించడం వల్ల చాలా అదృష్టం కలిసి వస్తుంది అలాగే మనకి ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి అలాగే మన ఇష్టార్థాలు ఏమున్నా నెరవేరుతాయి ఇప్పుడు 8 రోజులు జమ్ము చెట్టు పూజ చేసిన వారు 9వ రోజు కానీ 10వ రోజు కానీ ఇలా కట్టి కాయగొట్టుకొని నైవేద్యం పెట్టి మంగళారతి చేసుకుంటే గాన మంచిది మేము ఇంతవరకు ఒక్కసారి కూడా చేయని వారు కూడా రేపు కానీ అతవ ఎల్లుండి కానీ అంటే మహానవమి కానీ విజయదశమి కానీ ఈ రెండు రోజుల్లో ఏ ఒక్క రోజు చేసుకున్నా చాలా అదృష్టం కలిసి వస్తుంది అక్కడ చెట్టు దగ్గర కానీ అమ్మవారి గుడి దగ్గర కానీ ఎవరైనా ముత్తైదులు వచ్చింటారు కదా వాళ్ళకి కూడా పసుపు కుంకుమ ఇచ్చి ఉడినించవచ్చు ఉడినింపాలంటే మీరు బ్లౌజ్ పీస్ కానీ రెండు ఆకులు ఒక పేళ్ళు దక్షిణే పువ్వు ఇవి ఇచ్చి కూడా నించవచ్చు లేదు మాకి అంత స్తోమత లేదు అంత అనుకూలం లేదు అనేవాళ్ళు ఇలాగే పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఒక పువ్వు కూడా ఇవ్వచ్చు మీరు ఎలా చేసుకున్నా శ్రద్ధాభక్తితో చేసుకుంటే అంతే చాలు ఎంత శ్రద్ధతో చేసుకుంటే అంత రుద్దవుతుంది చూసారుగా ఎలా అనేది ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి చాలామందికి విషయాలు తెలక ఏమీ చేసిండరు మీరు ఈ వీడియో చూపించడం వల్ల వాళ్ళు పూజ చేస్తే అందులో కొంత ఫలితమైన మీకు దక్కుతుంది ఆ వాళ్ళకి కూడా ఆ దేవి ఆశీర్వాదములు కూడా అందరికీ లభిస్తుంది